ఆయన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆర్థిక కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించారు. స్వదేశం నుంచి విదేశం వెళ్లి చిరుద్యోగం నుంచి కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగారు. స్థితిమంతులయ్యారు. తాను మాత్రమే సంతోషంగా ఉంటే చాలనుకోలేదు. పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి చెందాలని సంకల్పించారు. 28 ఏళ్లుగా గ్రామాల పురోగతికి ఇతోధిక సాయం అందిస్తున్నారు. ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ఆ దాత సేవాపథంపై ప్రత్యేక కథనం. ఈయన పేరు నెప్పల సుబ్బారాయుడు. ప్రకాశం జిల్లా నాగునుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడులో 1953లో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నెప్పల శేషయ్య, లక్ష్మమ్మ. ప్రాథమిక విద్య స్వగ్రామంలో, ఉన్నత విద్య చేకూరపాడులో, కళాశాల విద్య ఒంగోలులో పూర్తి చేశారు. ఆ తదుపరి విశాఖలో ఎం ఫార్మసీలో గోల్డ్ మెడల్ సాధించారు. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫార్మా రంగంలో ఉద్యోగం చేశారు. అలా ఫార్మా రంగంలో గడించిన అనుభవంతో ఫార్మా కంపెనీ స్థాపించారు. ఇదే సమయంలో తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, పురిటిగడ్డ జ్ఞాపకాలు జన్మభూమిపై మనస్సు మల్లేలా చేశాయి. సొంతూరికి తనవంతుగా ఏదైనా చెయ్యాలని తలచారు. '75లో కె బిట్రగుంటకు చెందిన శారదను సుబ్బారాయుడు వివాహం చేసుకున్నారు. సేవా కార్యక్రమాల కోసం తమ ఇద్దరి పేరిట 1994లో సుబ్బారాయుడు శారద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా తొలుత ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలతో సేవా కార్యక్రమాలను మొదలు పెట్టారు. తర్వాత వాటిని వివిధ రంగాలకు విస్తరించారు. గ్రామాల్లో కనీస అవసరాలను గుర్తించి వాటిని సమకూర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలా మద్దిరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చేకూరపాడులో హైస్కూల్ గదుల ఏర్పాటు, అవసరమైన సామాగ్రి, గ్రామంలో 100 మరుగుదొడ్లు, మద్దిరాలపాడు కె బిట్రగుంటల్లో బస్ షెల్టర్లు, స్వగ్రామంలో మసీదు, దేవాలయం నిర్మించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. చదలవాడలో చర్చి నిర్మాణం, మద్దిరాలపాడు, చదలవాడలో సిమెంట్ రహదారులు, ఆటల పోటీలకు స్థలం, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు బట్టల పంపిణీ, అంధత్వ నివారణకు రెడ్ క్రాస్ సొసైటీకి ఆర్థిక సాయం అందజేశారు. నెప్పల సుబ్బారాయుడు అన్న శారద గారు సామాజిక సేవలు ఎన్నో చేశారు. ఈ నాగులపూడి మండలంలో ఆయన మొట్టమొదటిసారిగా శ్రీ వేణుగోపాల స్వామి ఓరియంటల్ హై స్కూల్ చేరిపోయాడు. తను చదువుకున్నటువంటి పాఠశాల మీద ఉన్నటువంటి ప్రేమతో వాత్సల్యంతో ఆ పాఠశాలకి ఒక సామాజిక భవనం నిర్మించారు. చేగురుపాడు గ్రామ రైతులకు ఎత్తిపోతల పథకం నిర్మించడానికి ఎంతో దోహదపడ్డాడు. మద్దిరాలపాడు గ్రామ నిరుపేదలకు సహృదయతో ఇళ్లు నిర్మించాలనేటువంటి ఒక బృహత్ ఆలోచన కలిగి తన యొక్క ట్రస్ట్ ద్వారా, నెప్పల సుబ్బారాయుడు అండ్ శారద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, దాదాపు 5 ఎకరాల 70 సెంట్లు భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వం యొక్క సహకారంతో దాదాపు 197 కుటుంబాలకి ఇళ్లు నిర్మింపజేశారు. ఇక నాగరూపాడు మండలంలోని పాఠశాలలోని పిల్లలందరికీ పుస్తకాలు, ఇంకా కొన్ని కాలేజీల్లో కూడా ఫర్నిచర్ కూడా తన యొక్క దాతృత్వంతో ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా తన యొక్క సేవా కార్యక్రమాలు గ్రామాల్లోనూ ఇతర గ్రామాల్లోనూ కొనసాగిస్తున్నారు. మద్దిరాలపాడు హరిజనులకు 5 ఎకరాలకు పైగా స్థలం కొని నెప్పల సుబ్బారాయుడు శారద కాలనీ ఏర్పాటు చేసి 124 పక్కా గృహాల నిర్మాణం, రోడ్డు పక్కన గుడిసెల్లో ఉన్న 25 మంది ఎస్టీలకు గ్రామంలో మరోచోట స్థలం కొని ఇల్లు నిర్మించి ఇచ్చారు. సార్ ఇచ్చిన ఇల్లుల్లో మేము ఉంటున్నాము. మాకు సార్ ఉపయోగపడడానికి ఆడిటోరియం కట్టించాడు. త్వరలో మాకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపం కూడా కట్టిపోతున్నాడు. సార్ మాకు చాలా ధన్యవాదాలతో ఉంటాం మేము సార్కి. ఇప్పుడు మాకు సార్ ఇల్లు కట్టించారు 25 మందికి. మేము ఇదివరకు అక్కడ ప్లాట్లు లేకపోతే అక్కడే అందరం చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళము. ఇక్కడికి మేడం సార్ తీసుకొచ్చి మాకు పెద్ద పెద్ద ఇల్లు కట్టించారు. పిల్లలకి చదువు చెప్పించుకోవడానికి అన్ని ఇస్తామని మేడం చెప్తున్నారు మాకు. మా మేడం మా సార్ వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. రైతుల నీటి వసతి కోసం దాదాపు 20 లక్షలతో చేకూరపాడు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దాని కింద ప్రస్తుతం 150 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. 28 ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ట్రస్ట్ మేనేజర్ రాజశేఖర్ చెబుతున్నారు. భవిష్యత్తులోనూ మరింత విస్తృత స్థాయిలో సేవలు కొనసాగిస్తామని అంటున్నారు. 1997 నుంచి మా సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు నెప్పల కృష్ణమూర్తి గారు సర్పంచ్ గా పనిచేశారు. ఆయన ఊళ్ళో ఉండి ఇక్కడ మానిటరింగ్ చేస్తాం. రాయుడు శారద ఎత్తిపోతల పథకానికి 1 కోటి రూపాయలు విరాళం అందించాం. మరో 10 లక్షలతో జనరేటర్ సదుపాయం కల్పించాం. ఈ రోజు 150 ఎకరాలు గుళకమ్మ రిజర్వాయర్ పైన బ్రహ్మాండంగా సాగవుతుందండి. నెప్పల సుబ్బారాయుడు స్వగ్రామంలో
5 ఎకరాల 25 సెంట్లు 216 నేషనల్ హైవే రోడ్డు పక్కన కోటి రూపాయల పైన నిలువ చేసే భూమిని ఉచితంగా ప్రభుత్వానికి అందించి 125 మందికి 2.5 సెంట్లు 5 సెంట్లు లెక్కన భూమి పంచి అందరికీ గృహాలకు కూడా మళ్ళీ 50 రూపాయల లెక్కన విరాళం అందించి అక్కడ ఒక కాలనీ ఏర్పరిచాము. ఆ కాలనీలో రహదారి సదుపాయం లేకపోతే 216 రహదారి నుంచి కాలనీ వరకు సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశాము. గ్రామంలోని మరీ బలహీన వర్గాలని వాళ్ళకి 10 మందికి ఒక్కొక్క ఇంటికి 50 చొప్పున వాళ్ళకి 15 లక్షల రూపాయల పైగా వాళ్ళకి వెచ్చించి వాళ్ళ గృహాలు నిర్మించాము. అలాగే వాళ్ళందరూ ఆడుకోవడానికి చదువు విద్యాభ్యసించడానికి వాళ్ళకి ఒక కళావేదిక కూడా నిర్మించి ఆడిటోరియం నిర్మించాము. తనతో పాటు తన గ్రామం అక్కడి ప్రజలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సంపాదించిన దానిలో కొంత వెచ్చించి దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నట్లు సుబ్బారాయుడు తెలిపారు. సుబ్బారాయుడు సేవలకు గుర్తింపుగా 2003లో అప్పటి గిడ్డంగుల శాఖ మంత్రి దామచర్ల ఆంజనేయులు, 2004లో అప్పటి ఆర్థిక మంత్రి రోషయ్య ప్రభుత్వ పురస్కారాలతో సత్కరించారు.